హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నీ థాట్స్. ఈరోజు హెల్తీగా వెజిటబుల్స్ తోటి పోహా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది చేయడం చాలా తేలిక, అలాగే తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రెసిపీలోకి వెళ్దామా. దీనికోసం 2.5 కప్స్ ఆఫ్ అటుకులు తీసుకున్నానండి నేను. ఇవి ముందుగా అవి మునిగేంత వరకు వాటర్ వేసి ఒకసారి కడిగేసి మళ్ళీ అంతే వాటర్ వేసి అలా నానబెట్టాలి ఒక 5 మినిట్స్ వరకు. దీంట్లో వేసుకోవడానికి వెజిటబుల్స్ నేను క్యారెట్స్, క్యాప్సికమ్స్, మష్రూమ్స్ అలాగే కొన్ని పొటాటో ముక్కలు కూడా తీసుకున్నాను. ఇందులో మీకు నచ్చినన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ తర్వాత అటుకుల్లో వాటర్ అంతా వంపేస్తే అటుకులు ఇలాగా మొత్తం మెత్తగా అయిపోయి రెడీగా ఉంటాయి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకుని పోపు కొంచెం వేపుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వేరుశనగ గుళ్ళు, ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగా అల్లము, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, అలాగే మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా వేసుకోవాలి. ఇదేంటంటే బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ ఏ రూపంలో అన్నా తీసుకున్నా చాలా బాగుంటుందండి. లైట్గా ఉంటుంది, వెజిటబుల్స్ కూడా తింటున్నాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని, అలాగే 1.5 టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కారం అంతా మనం వేసే పచ్చిమిర్చి వల్ల వస్తుందండి. సో మీ స్పైస్ లెవెల్ని బట్టి అది కొంచెం పెంచుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మొత్తం వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు 5 మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ 5 మినిట్స్ తర్వాత నేను మష్రూమ్స్ వేసాను కాబట్టి కొంచెం లైట్గా వాటర్ వచ్చిందండి, కానీ పొటాటో ముక్కలు అంత తొందరగా ఉడకవు కదా. సో ఇప్పుడు 1/2 కప్ వరకు వాటర్ వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టి పొటాటో ముక్కలు కూడా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత తీసి చూస్తే పొటాటో ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయినాయి. చూసారు కదా, ఇప్పుడు అంతా ఇంకొకసారి కలుపుకుని, ఇప్పుడు మనము ముందు నానబెట్టుకున్నాం కదా అటుకులు, అవి కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి వెజిటబుల్స్లో కలిసేలాగా. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు 1 హోల్ నిమ్మకాయ పిండుకోవాలండి. దీనికి మొత్తం అంటే 2 చెక్కలు మొత్తం పిండుకొని మీ పులుపు లెవెల్ని బట్టి, ఇంకా కావాలి అనుకుంటే 1/2 చెక్క కూడా పిండుకోవచ్చు. మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇంకొకసారి సాల్ట్, పులుపు అంతా చెక్ చేసుకుని సరిపోతే అప్పుడు కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మన వెజిటబుల్ పోహా రెడీ. చూసారు కదా, ఇది వెజిటబుల్స్ ముందు కొంచెం కట్ చేసి పెట్టేసుకుంటే ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ. అండ్ మనం లంచ్ బాక్సుల్లోగా పెట్టుకోవచ్చు. ఇందులో మసాలాల కింద ఏమీ వేయలేదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది డైట్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు తీసుకోవచ్చు. అంటే ఇందులో కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉంటాయి. దానికి తోడు మనం చాలా వెజిటబుల్స్ కూడా వేసాం కదా. చూసారు కదా, ఎంతో హెల్తీ అయిన వెజిటబుల్ పోహా ఎలా తయారు చేయాలో. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.